హాయండి, నేను మీ రౌడీ బంశీమాన్ అండి. నా ఛానల్లో ఫస్ట్ టైం చూసినట్టయితే నాకు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నా ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే నా వీడియోలు పెట్టినన్నే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. ఈరోజు ఉగాది కాబట్టి నేను వీడియో చేస్తున్నాను. మా ఇంట్లో ఉగాది ఎలా చేసుకుంటానో నేను చూపెడతాను, చూడండి. మోడల్ అయితే తెచ్చుకున్నానండి. ఫైనల్లీ ఏంటంటే ఇదిగో ఇలా రెడీ చేసుకుంటున్నాను. తారణాలు కట్టడానికి ఇట్లా మోడల్ మోడల్ చేసుకొని పెడతారండి. చాలా బాగా కడుతున్నారు. నేను కూడా ఇన్స్టాగ్రామ్లోనే చూశానండి ఇట్లా మోడల్ చేసేది. అది చూసి నేను కూడా ఫాలో చేస్తున్నా. బాగుంది ఇలా అందులో కూర్చోమ్మా. ఇవన్నీ హిట్ చేసి చూపెడతాను. చాలా బాగుంది, బాగుంది కదా. మామిడి తోరణాలకి ఇలా ఇలా చేసుకొని మోడాకులతో తోరణాలు కట్టడం మన పల్లెటూరులో మోడాకులు దొరికితే కాబట్టి ఇలా చేసుకుంటారు. ఏమి లేదండి, చాలా ఈజీ. కత్తితో కూడా ఇలా కట్ చేసుకోవచ్చు. నేనైతే చేత్తోనే ఇలా మామూలుగా కట్ చేసి పెడుతున్నా. అయితే ఇంకా చాలా బిజీ. ఇలా చూశారు కదండి వెనక నుంచి, ఇది వ్యర్థం పడిపోతే ఇలా కూర్చోండి. చూశారు కదా, బాగుంది కదా. ఇలా మనకు దండకి ఎంత సరిపోన కావాలో అన్ని గుచ్చేసుకోండి. ఇంటి గుమ్మాన్ని బట్టి ఉండి. అవును, గుమ్మాన్ని బట్టి ఉండి. ఫైనలీ అయితే నేను చక్కగా దండ గుచ్చడానికి ఆకులు ఇలా మోళ్ళ చేసుకొని తోరణాలకి రెడీ చేసుకున్నానండి. ఇదిగో ఇప్పుడు తాడుకి ఇలా వేసుకోవడమే. అది చిన్నది, కొంచెం పెద్ద చూసి సరిపో సరిపోని చూడాలి. ఎట్లా తిప్పి తిరగలేదు. ఇలా గుచ్చేసుకోవడమే, మనకు నచ్చినట్టు గుచ్చుకోవచ్చు అండి. మోడల్ మోడల్ గుచ్చుకోవచ్చు. మోడకాయలు కొట్టు ఫైనల్ మోడకాయ మోడల్తో తోరణాలు కట్టున్నానండి. కొత్తగా ట్రై చేసి ట్రై చేశాను, ఇన్స్టాగ్రామ్లోనే చూశాను. ఉగాది కాబట్టి ఈరోజు కాబట్టి ఇలా రెడీ చేసుకుంటున్నాను. చూడండి చాలా బాగుంది. మీరు కూడా ఇలాగే చేసుకోండి. బాగుంది కదా, మోడల్ బాగుంది, మోడల్ బాగుంది. ఇలా రెడీ చేసుకొని గుమ్మాన్ని కట్టేసుకోవడమే. నాలుగు అయితే రెడీ చేసుకున్నానండి, చాలా బాగా రెడీ చేసుకున్నాను. అది మోడకాయలు కూడా తెచ్చుకున్నాను గుమ్మాన్ని కట్టడానికి. ఇలా తోరణాలు కట్టుకున్న తర్వాత మోడకాయలు కూడా కట్టుకోవచ్చండి. పల్లెటూరులో దొరికి కాబట్టి మేము అన్నీ కట్టుతున్నాం. మీరు కూడా ఇలా ఉగాదికి మీరు కూడా ఇట్లా తోరణాలు కట్టేసి మోడకాయలు కూడా కట్టుకోండి, చాలా బాగుంటుంది. ఫైనల్ అయితే ఇదిగో అయిపోయింది, తోరణాలకి రెడీ చేసుకున్నాను. గుమ్మాన్ని కట్టేది కూడా చూపెడతాను ఎలా చేసేది. ఫైనలీ తోరణాలు కట్టడానికి రెడీ అయిపోయారు. తోరణాలు కట్టడానికి రెడీ చేసుకున్నారు. అది కూడా దారంలో గుచ్చి పెట్టేసుకున్నారనమాట, గుమ్మానికి పెట్టుకుంటున్నారు. బాగున్నాయి చూడాలండి, చూడండి గుమ్మాన్ని కట్టుకుంటున్నారు. మనం ఆకులతోనే మొత్తం కాకుండా ఒక్కొక్క ఆకుతో ఇలా చేసుకొని పెట్టుకోవచ్చు. గుమ్మానికి చాలా బాగుంది కదండి, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ ఉగాదికి అయితే మేము ఇలా చేసుకుంటున్నాము. తోరణాలతో పాటు మామిడికాయలు కూడా ఇలా కట్టుకోవాలి. ఉగాది వచ్చేసరికి, ఉగాదికి ఒకటి మన దేవుడు పెళ్ళి, అదే శ్రీరామనవమికి, ఈ రెండు పండుగలకు కూడా ఇలా తోరణాలు కట్టేసుకొని మామిడికాయలు మాత్రం కొత్త సంవత్సరంలో మామిడికాయలు అని చెప్పేసి ఇలా కట్టేసుకోవాలి. పైన కట్ట ముందు ఇలా కట్టుకుంటారు. అవును,
నేనైతే మామిడికాయ కోసుకుంటానండి. మా అమ్మాయి బెల్లం దొరుకుతుంది చక్కగా. ఇప్పుడు ఉగాది పచ్చడి రెడీ చేయడానికి చూడండి. ఉగాది పచ్చడి ఎలా రెడీ చేస్తామంటే, రెడీ చేసేది మొత్తం మీకు చూపెడతానండి. చూడండి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. ఈ మామిడికాయని చక్కగా దీంట్లో ఉండ విత్తనాలు తీసేయండి శుభ్రంగా. జీడి ఉండిద్ది కదా, జీడి ఇక్కడ టెంకి రాలేదండి, జీడే ఉంది. చక్కగా మామిడికాయని చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి. మామిడికాయల ముక్కలు ఇలా చిన్న చిన్న ముక్కలు కోసుకొని ఇంకా చిన్న ఇంకా చిన్నయ్య పోయాలి. కోస్తాను వస్తానికి ఇట్లా కోస్తున్నా. మామిడికాయ ముక్కలు ఇలా చిన్న చిన్నవి చేసుకోవాలండి. బెల్లం తిప్పొద్దామా అండి? ఇంకొక చిత్తూరు కొద్దిగా ఇల్లు వేస్తున్నాను వేసి ఇలా బాగా చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. దీంట్లో కొబ్బరి కూడా వేసుకోవచ్చు అండి. కొబ్బరి వేసుకోవచ్చు, అరటిపళ్ళు కూడా కట్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకొని వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బెల్లం తెచ్చుకున్నాను, కారం తెచ్చుకున్నాను. ఇదిగో చింతపండు కూడా తీసుకొచ్చి శుభ్రంగా నానబెట్టానండి. కొంచెం నానాలి కదా, తీసుకొచ్చి నానబెట్టాను. యాపులు కూడా తెచ్చుకున్నా, చక్కడానికి అన్నీ రెడీ చేసుకున్నాను. గిన్నె వేస్తున్నాను ఇవ్వండి. నేను యాప్ పూలు పోసి గిన్నెలో మెయిన్ కావాల్సింది యాప్ పోతే యాపోతుంది కదా. అవును, అందుకనే ఇదిగో ఇవన్నీ కోసి ఇందులో పెడతాను. కారం కలుపు అన్నీ టేస్ట్ చూపెడతాను చూడండి. ఇవేనండి ఉగాది పచ్చడి కలపాల్సిన ఐటెము. ఇదిగో ఫస్ట్ చింతపండు నానబెట్టి తీసుకున్నాను. చింతపండు రసం తీసుకొని ఇలా తీసుకోవాలి. పులుపు పులుపు రసం తీసుకున్న తర్వాత కారం కలుపుకుంటున్నానండి. కొంచెం మరి ఎక్కువ వేసుకో మాకన్ని తీపి బెల్లం అండి. ఇది ఒగర యాప్ పూత యాప్ పూలు ఇదిగండి. ఉప్పు సాల్ట్ పైన మాత్రం మోడు ముక్కలన్నీ ఇలా సన్నగా తరుగుకొని ఇలా వేసేసుకోవాలి. దీంట్లో అరటిపళ్ళు కూడా వేసుకోవచ్చు. కొబ్బరి అరటిపళ్ళు జామకాయలు జామ ముక్కలు వేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ వరకే వేసుకున్నానండి. నా దగ్గర ఈ ఐటమే ఉన్నాయి, ఇవే వేసుకున్నాను. కొంచెం వాటర్ కూడా పడింది, కొంచెం వాటర్ కూడా కలుపుకున్నాను. ఇలా కలిపేసుకోవడమే. ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. అరటిపళ్ళు జామకాయ ముక్కలు దాని విత్తనాలు అవన్నీ వేసుకోవచ్చు. ఇంకా కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేసుకోవచ్చు. కాకపోతే మన దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి ఇది ఎంత సరిపెట్టుకోవడం. అబ్బా ఎంత రుచిగా ఉందో. ఫైనల్ ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూస్తారా చూడండి. అందరూ పెడతాను ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి టేస్ట్ చూడన్నా. మేడమ్ రెండు ముక్కలు వేస్తా అబ్బా నాకు. నేనైతే ఇలా చేసు చాలా బాగుందమ్మా చూపా. ఫైనల్ మేము ఉగాది పచ్చడి అందరూ టేస్ట్ చేసేసి అండి మా కుటుంబ సభ్యులు
మీరు కూడా ఇలాగో గద్ద పచ్చడే చేసుకొని మీరు కూడా సెలబ్రేట్ చేసుకోవాలని నేను స్ఫూర్తి కోరుకుంటున్నానండి. నా వీడియోలు కొత్త వీడియోలతో మీ ముందుంటాను. బాయ్.